లక్ష కోట్ల రూపాయల విలువగల భూములను పేద ప్రజలకు అందించిన సీనియర్ పొలిటిషియన్ అశోక్ గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యేలు ఎస్వేసన్ వర్మ దాట్ల బుచ్చిబాబు వనమాడి వెంకటేశ్వరరావులు డిమాండ్ చేశారు. కాకినాడ ఎల్బీ నగర్లో గల ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ బుచ్చిబాబు కొండబాబులు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 157 దేవాలయాలపై దాడులు జరిగినప్పటికీ నేటి ప్రభుత్వం దాడులను నియంత్రించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కుటుంబం అశోక్ గజపతి రాజు. ఈరోజు విజయనగరంలో ఎన్నో వేల మందికి ఉపాధి వాళ్ళ ద్వారా కలుస్తుంది, రైతులకు కానీ వీళ్ళకి కానీ మానస ట్రస్ట్ ద్వారా. అటువంటి వ్యక్తిని పెట్టుకుని వెదవ అన్న దేవాదాయ శాఖ మంత్రికి ఆ మంత్రి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అని పరిస్థితి ఏంటంటే, దేవాదాయ శాఖ మంత్రి అన్నప్పుడు నోట్లో ఉచ్చరణ కాని నుంచి బాడీ లాంగ్వేజ్ కాని నుంచి డ్రెస్ కోడ్ కాని నుంచి ప్రజలందరూ గమనిస్తారు. అతను తిట్టడానికి అతని స్థాయి ఏంటి? అతను ఒక వీధి రౌడీ విజయవాడలో. అటువంటి రౌడీ దద్దమ్మ పనికిమాలిన మంత్రి, అసలు అశోక్ గజపతి రాజు గారిని మేము తీసేసామన్నా ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఎవరిది? ప్రభుత్వం ఎవరిది? మంత్రి ఎవడు? ఆ మంత్రి చూసుకోవాలా? నీ మంత్రి శాఖ నువ్వు పరిపాలించలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఎదట వ్యక్తిని మాట్లాడేటి ఆ సంస్కారం ఏంటి? అతని స్థాయి ఏంటి? అశోక్ గజపతి రాజు గారి స్థాయి ఏంటి? నువ్వేంటి? అసలు మాట్లాడడానికి అర్థం బద్ధం ఉండదా? నోరా తాడిపెట్టాది. ఇప్పుడు నువ్వు మాట్లాడినంతట్లో అశోక్ గారి విలువేం పడదు. కోట్ల మంది ప్రజలు నిన్ను దద్దమ్మ పనికిరాని దద్దమ్మ నువ్వు నీకు మంత్రి ఎందుకు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారని చెప్పి అనుకుంటున్నారు. ఈవేళ అశోక్ గారు ఒక సింహం లాంటి వ్యక్తి, నువ్వు మాట్లాడినంతలో ఆయన పరువేం పోదు. ఒకసారి విజయనగరం వెళ్తే మీ నీకు తెలుస్తుంది ఉత్తరాంధ్రాలో అశోక్ గారిని ఎలా పూజిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా. ఈవేళ సింహాచలం దేవస్థానం చైర్మన్గా తీశారు, అలాగే ఇప్పుడున్న చైర్మన్గా తీశారు. 126 దేవాలయాలు 125 దేవాలయాలు ఇప్పటి వరకు ఆయన ఎవరి మీద యాక్షన్ లేదు. నువ్వేం మంత్రివే? రిజైన్ ఇచ్చి పడేయాల. నీకు చేతగానే దద్దమ్మ నువ్వు. ఏదైతే మాన్స ట్రస్ట్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కాజేయడం కోసం అశోక్ గజపతి రాజుగారు మొదటి నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. ఏమండి, వాళ్ళు నిర్మించిన దేవాలయాలు, వాళ్ళ భూములు, వాళ్ళ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పూర్వం నుంచి కూడా ఉంటే అలాంటి వ్యక్తిని మీరు అంచులంచులుగా తప్పించుకుంటూ రావడం కారణం ఈ భూములన్నీ కూడా కాజేయడానికే ఇది విజయసాయి రెడ్డి గారి ప్లాన్ అని స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏంటంటే మాటలు, ఒక పక్కన కొడాల నాన్నగారు, మీరు ఈ మాటలన్నీ చూస్తుంటే మంత్రి పదవిలో 2 సంవత్సరాలకు మార్చేస్తానన్నారు కదా, టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా మాట్లాడితే తప్పించుకుని ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ తప్పించినా తప్పించకపోనా ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం తప్పించేస్తారు. మీరేమి కంగారు పడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటండి ఇది మాట్లాడండి? అలాంటి కుటుంబాన్ని మీరు మాట్లాడే మాటల విధానం అన్నీ కూడా ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనప్పుడు కూడా ఈ జరుగుతున్న విధానం చూస్తుంటే విజయనగరం మహారాజు గారి భూములు ఏదైతే ఉన్నాయో, మాన్స ట్రస్ట్ భూములు ఏదైతే ఉన్నాయో కాజేయడానికే ఈ ఎత్తుగళ్ళన్ని వేసి ప్లాన్ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విజయసాయి రెడ్డి దుర్మార్గమైన ఆలోచనతో అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ లారీలు అడ్డుపెట్టి అక్కడికి వెళ్ళకుండా చేసిన ఈ దుర్మార్గం ఈ ప్రభుత్వం ఉంది. మరి మంత్రి మరి విజయవాడలో ఉంటున్నాడు, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మరి సింహాలు దొంగలు దోస్తే దాన్ని ఇప్పుడు దాకా పట్టుకోలేనాడు. మరి ఇతను మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 127 దేవాలయాలు ధ్వంసం అయితే ఇప్పుడు దాకా ఒక్క చోట కూడా మరి పట్టుకోలేని దద్దమ్మ మంత్రి ఈ దేవాదాయ మంత్రి. మరి అదే కాకుండా మరి ఈ చాలా దుర్మార్గం. మరి ఇటువంటి మంత్రిని వెంటనే తొలగించాలని జగన్మోహన్ రెడ్డికి మరి చెప్పడం జరుగుతుంది. చాలా అరాచకమైన మాటలు. మంత్రులందరూ కూడా ఒక పద్ధతి లేకుండా ఎప్పుడు లేని విధంగా మరి ఈ రాజకీయాన్ని కానీ ఈ సమాజాన్ని కానీ భ్రష్ట పట్టిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి మంత్రులందరినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి తొలగించి సరైన మంత్రులను ఎన్నుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో,
ఇప్పుడకైనా కళ్ళు తెరాలి ప్రభుత్వం.